కలలు కనకే చెలియా చెలియా, కల నిజమైతే ప్రాబ్లం, కలత చందక సఖియా సఖియా, నేనున్నా లేనేస్తం, పీడ కలలే వదిలే వదిలే, తిరిగి ఊహల తిరిగే తిరిగే, బ్రహ్మరాతని మార్చే మార్చే, ప్రేమ గీతని చెప్పే చెప్పే, చెలియా కలలు కనకే చెలియా చెలియా, కల నిజమైతే ప్రాబ్లం, కల చందకే సఖియా సఖియా, నేనున్నా లేనేస్తం. పద పదమన్నది ప్రమాదం, ఎదలో భయమే విషాదం, భగభగమన్నది భూగోళం, చివరకు కథనే సమాప్తం, కలలో ఏదో తెలిసింది, ఇలలో నిజమై తరిమింది, భయమే శాసనమయ్యింది, భవితే ప్రశ్నగా మారింది, చెలియా నా సఖియా. కలలు కనకే చెలియా చెలియా, కల నిజమైతే ప్రాబ్లం, కలత చందక సఖియా సఖియా, నేనున్నా లేనేస్తం. సుస్మిత, గుడ్ మార్నింగ్. హాస్టల్ నుంచి ఎప్పుడొస్తావే, నీకోసం ఈ అక్క ఎదురు చూస్తూ ఉంది, చూడెంత బోసిగా ఉందో. ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోన్ తప్పదు. చెప్పు, ఏంటి పొద్దు పొద్దున్నే కాల్ చేసావు, చెప్పు. ఏం చేస్తున్నావు? రొటీనే. ఇక్కడ ఒక కుక్క పిల్లకి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ గా ఉంది. యాక్సిడెంటా? ఎక్కడ, అడ్రస్ చెప్పు. ఫోన్ రీసౌండ్ వస్తుందేంటి? బాత్రూంలో ఉన్నావా? త్వరగా ఫినిష్ చేసుకుందా. అడ్రస్? ఏంట్రా కామిని? ఏం డాడీ, స్నానం చేయకుండా బయటికి వెళ్తున్నావు? కుక్కకి యాక్సిడెంట్ అయిందండి డాడీ, దాని ట్రీట్మెంట్ ఇప్పించి అట్టించే కాలేజ్కి వెళ్ళిపోతాను. ఓకే డాడీ, ఉంటాను, బాయ్. అలాగే నీ జంతు ప్రేమకు జోహార్. పేరేంటమ్మా? కామిని సార్. ఏజ్ ఎంత? 21 ఇయర్స్. అదేంటి అంత పెద్ద కుక్క? సార్ ఇవి నా వివరాలు సార్. మరి కుక్క పేరు? నాకు తెలియదు సార్, అది వీధి కుక్క. వీధి కుక్క కోసం డాక్టర్ దాకా వచ్చావా? థ్యాంక్ యూ సార్. ఆహా, ఎంత పోతుందయ్యా. నేటి అమ్మాయిలంటే పబ్బులు డిస్కోలే కాదు, పబ్లిక్ సర్వీస్ కూడా చేయగలనిపిస్తుంది ఈమెను చూస్తుంటే. ఈమెను చేసుకునే అదృష్టవంతుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. ఏంటయ్యా బాబు, జనవరి ఫస్ట్ రోజు ఇలా కనపడ్డావేంటి? సంవత్సరం పొడుగుతా ఇలాగే కనపడతావా ఏమిటి? మీరు వస్తారు అనుకోలేదంటి. అయ్యో, అద్దె డబ్బుల కోసం వచ్చానయ్యా బాబు. అద్దె డబ్బులా? ఇప్పుడే తీసుకొస్తాను, ఉండండి ఆంటి. సరే తీసురా. శక్తి చాలా మంచి కుర్రాడు, మా అమ్మాయి ప్రత్యూషని శక్తికిచ్చి పెళ్లి చేస్తే ఆ జంట ఎంత బాగుంటుందో.
వానా ఇటు జానా ఒడిలో నా జడివానా నీపైన నా పైన కురిసే నా తవకాన ప్రియమైన పరువాన మృదువీన పలికేన సేనా తమకానా శక్తి. నా ప్రేమ మనసులో ఉంటే సరిపోతుందా? చెప్పాలి కదరా. చెప్పడానికే ఉందిరా, చెప్పే. ఎలా? నోటితో. ఎవరైనా చెప్పే నోటితోనే కదరా. పిచ్చివాడా, ప్రేమ కేవలం నోటితోనే కాదురా. కళ్ళతో చెప్పొచ్చు, మనసుతో చెప్పొచ్చు, లేఖతో చెప్పొచ్చు, పాటతో చెప్పొచ్చు. ఇందులో రిస్క్ లేని ఏదో చెప్పు. అయితే కళ్ళతో చెప్పు. ఆమెకు అర్థం కాకపోతే? లేకపోతే పాటతో చెప్పు. తన గురించి కాదనుకుంటే? పోని మాటతో చెప్పరా. నాపై కంప్లైంట్ చేస్తే? ఇదిగో ఇవన్నీ కాదు కానీ, ఇక నీ ప్రేమ గుడ్ బై చెప్పారా? బాబు అలా అనకరా. ఏదైనా మార్గం చెప్పురా, ప్లీజ్ రా. కామిని నీ విషయం నో అని చెప్పదురా. ఏంట్రా అంత కాన్ఫిడెన్స్? కామినికి జంతువులు అంటే చాలా ఇష్టం రా. అంటే నేను జంతువునా? నువ్వు జంతువులు అంటే అవి ఫీల్ అవ్వాలి కానీ నీకెందుకురా? అంతేనంటావా? అంతేరా. ఇదిగో నీ మనసులో మాట ధైర్యంగా కామినికి చెప్పేశాయి. నన్ను చూడు, ఎంత డేర్ చేశాను. ఇదిగో కాలేజీలో వచ్చిన రెండో రోజే నేను రాణికి అలివి చెప్పాను. ఓకే అయింది,
అదిగో రాణి వస్తోంది, నేను ఎలా పడేసిన అడుగు, నేను పక్కకి వెళ్ళి దాక్కుంటా. ఓకేనా రాణి? హాయ్. ఏంటి శక్తి? రాణి కాలేజీలో చేరిన రెండో రోజే తిరుపతి నిన్ను ప్రేమలోకి తింపాడు కదా, వాడు నిన్ను ఎలా ఇంప్రెస్ చేశాడో చెప్పవా? ఇంప్రెసా పాడా? కాలేజీలో చేరిన రెండో రోజు ఎవడో ఒకడు దొరకాలిగా బక్రాగాడు బిల్లు కట్టడానికి ఐ లవ్ యూ చెప్పాడు. దొరికాడు అనుకున్న బక్రాగాడు, బస్ అంతే. బాయ్ ఫ్రెండ్ ఉంటే పర్సు ఫుల్లు, ఖర్చు నిల్లు, వాడినే కదా నా బిల్లు. ఒరే తిరుపతి, నీది హార్దిక ప్రేమ కాదురా? ఆర్థిక ప్రేమ? తిరుపతి అంతా వినేశాడే. అయ్యయ్యో ఇప్పుడేలా? రాణిని పడేసానని పెద్ద బిల్డప్ ఇచ్చావు కదరా, ఇప్పుడేమంటావు చెప్పరా? ఏం పర్వాలేదు, ఇప్పుడు పెళ్ళయ్యాక ఎలాగ పెళ్ళాన్ని పోషిస్తాం కదా, నేను ముందే పోషిస్తున్నానమాట, అంతే. మా తిరుపతి బంగారం. నా గర్ల్ ఫ్రెండ్ చూడరా ఎంత ఫ్రెష్ గా ఉందో. ఏం ఫ్రెష్? నిన్నైతే స్నానం చేయకుండానే కాలేజ్కి వచ్చింది. అదేంటి? నిన్న పొద్దు నేను ఫోన్ చేసి కుక్కకి యాక్సిడెంట్ అంటే దాన్ని రక్షించి కాలేజ్కి అలాగే వచ్చేసింది. కుక్కని కాపాడడానికి వెళ్తే ఒక్క రోజు కాదురా, వారం రోజు స్నానం చేయకపోయినా తప్పు లేదు. లేదంతే. కామినికి జంతు ప్రేమ ఏంట్రా బాబు? అరే నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? కామిని వల్ల వేయాలంటే తను కుక్కని కాపాడితే నేను నక్కని కాపాడతా, తను పిల్లిని కాపాడితే నేను బల్లిని కాపాడతా. నీ బ్లూ క్రాస్ లవ్ సక్సెస్ అవ్వాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను రా. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. హాయ్ కామిని. హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఏం లేదు, నువ్వు కుక్కను కాపాడేవని విన్నాను. యు ఆర్ గ్రేట్. నాదే ఉంది ఆ విషయం. వదిలే, నువ్వు ఈరోజు ఫ్రీయేనా? ఆ విషయం చెప్పు. ఫ్రీయే? అయితే నువ్వు ఫ్రీ అన్నమాట? అవును, ఇవాళ క్లాసులు లేవు కదా, మొత్తం ఫ్రీనే. నీకు కమిట్మెంట్స్ ఏం లేవు కదా? లేవు. అయితే పద. ఎక్కడికి? అన్నది ఆశ్రమానికి. నేను అక్కడ రంగులు వేస్తాను, ఒప్పుకున్నాను. నా బదులు నువ్వు వెద్దు కానీ. పనులను పెట్టొచ్చు కదా, ఆ పనులు నేను చేయడం ఏంటి? ఏ పనైనా నేను సొంతంగా చేస్తానని నాకు తృప్తి. ఏ, నీకు అలా అనిపించదా? నీకు అలా అనిపించిందా? అయితే నాకు కూడా అలా అనిపించింది. సరే అయితే పద వెళ్దాం రా. రంగు పడిందా? రంగు పడింది. అది శక్తి. ఆంటీ, మా అమ్మాయి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు బుద్ధిమంతుడివి, సంస్కారవంతుడివి, ఏ అలవాట్లు లేనివాడివి. ఒక టెనెంట్కి మీరిచ్చిన గౌరవానికి చాలా థ్యాంక్స్ ఆంటీ. కాకపోతే నేను కాలేజీలో కామిని అనే అమ్మాయిని ప్రేమించాను. ఏమనుకోద్దంటీ? పర్లేదులే బాబు. హలో కామిని, ఈరోజు మా ఇంటి ఓనరు వాళ్ళ అమ్మాయి నాకు ఇస్తామన్నారు తెలుసా? కంగ్రాట్స్. నేను వద్దన్నాను. అప్పుడు ఆ అమ్మాయి కంగ్రాట్స్. నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే వేలకొల మారుతావేంటి? కామిని, చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నోటితో చెప్పు కామిని. అది 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 త్వరగా చెప్తాలే. ఈ కామినికి నా ప్రేమ ఎలా చెప్పాలరా దేవుడా? ఎవరిదమ్మా ఫోను? ఫ్రెండ్ది డాడీ. పంతులు గారు నీకు సంబంధం చూశారమ్మా. డాడీ, మీకు నేను ముందే చెప్పాను కదా నాకు పెళ్ళంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మిమ్మల్ని వండర్ వాళ్ళని చేసి వెళ్ళిపోవడం నాకిష్టం లేదు డాడీ. చెల్లికి వేరే జిల్లాలో సీట్ వస్తేనే దాన్ని పంపించడానికి మీరు ఎంత బాధపడ్డారో నాకు బాగా తెలుసు. ఆ రోజు నిర్ణయించుకున్నాను మిమ్మల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళిపోకూడదని. మగపిల్లలుంటేనే తల్లిదండ్రులకు ధైర్యం అనుకుంటారు, కానీ ఆడపిల్లలు వాళ్ళకంటే ఎక్కువ ధైర్యం ఇస్తారన్న విషయం చాలా మందికి తెలుసు. పైగా అబ్బాయిలు మీ అంత సిన్సియర్గా ఉంటారా చెప్పు. డాడీ, ఒకప్పుడు మీరు అబ్బాయే కదా, మర్చిపోయారా? అప్పుడు అబ్బాయినే, ఇప్పుడు తండ్రిని కదమ్మా. పైగా ఈ బంగారు తల్లికి తండ్రిని. నువ్వు కోరుకున్నవాడు రావాలి,
అలాంటి వాడు ఎక్కడున్నాడో? ఇక్కడున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ప్రియురాలికి ఐ లవ్ యూ ఎలా చెప్పాలా అని తీవ్రంగా ఆలోచిస్తా. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ నేను చెప్తా. చెప్పు. స్ట్రైట్ గా వెళ్ళు. ఆ వెళ్ళి సూటిగా చూడు. ఆ చూసి ధైర్యంగా చెప్పు. ఓ హ్యాపీగా వచ్చాయి అంతేనా? అంతే. అయితే ఇప్పుడు ఐ లవ్ యూ కామిని. అయ్యో బాబోయ్, ఏరా వచ్చేసావు చెప్పావా? చెప్తా చెప్ప పగిలిపోయి. ఈ జన్మలో నువ్వు చెప్పలేవు కానీ నీ కర్మ ఎంతేరా? అంటే ఈ జన్మకి నా చెప్ప పగల. తిరుపతి కొత్త కొత్త డ్రెస్సెస్ వచ్చాయి లైఫ్ స్టైల్ లో, రేపు షాపింగ్కి వెళ్దామా? సూపర్. నిన్న మనీ ఆర్డర్ వచ్చింది. నాకు ఈ భాగ్యం ఎప్పుడు. హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫోన్స్ ఏమైనా వచ్చాయి డాడీ? లేదురా. ఈరోజు జాగింగ్ చాలా సేపు చేశాను డాడీ, అనుకోకుండా అలా అలా వెళ్ళిపోయాను. ఏం డాడీ డల్ గా ఉన్నారు? ఈరోజు పేపర్లో ఒక న్యూస్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఏం న్యూస్ డాడీ? అది ఒక అమ్మాయి రేపుకు గురైంది. ఆ అమ్మాయిని ఆమె భర్త వదిలేశాడు, కుటుంబ సభ్యులు వదిలేశారు, ఊరి వాళ్ళు వెలేశారు. చెయ్యని తప్పుకి ఆ అమ్మాయికి ఇంత శిక్ష అవసరం అంటావా? చాలా అన్యాయం డాడీ. అనాథలకి అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధులకి వృద్ధాశ్రమాలు ఉన్నాయి, పిల్లలకి హాస్టళ్ళు ఉన్నాయి. ఇలా ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఉన్నాయి. కానీ ఇలా రేపుకి గురైపోయినటువంటి అన్యాయం అయిపోయిన ఆడవాళ్ళకి ఏమున్నాయి చెప్పు డాడీ. అలాంటి ఒక ఆర్గనైజేషన్ మనమే పెడితే వెరీ గుడ్ ఐడియా కామిని. డాడీ నాకు సుస్మితకి మ్యారేజ్ అయిపోతే మన ప్రాపర్టీ ఇంకా చాలా మిగులుతుంది. ఆ ప్రాపర్టీని ఇలాంటి ఏదో ఒక ఆర్గనైజేషన్ కి మనం ఖర్చు పెట్టామనుకోండి చాలా బాగుంటుంది. ఏమంటారు డాడీ? డెఫినెట్లీ వెరీ వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ ప్రాజెక్ట్. Yes డాడ్. డాడీ మీ నాకు ఇది స్వీట్ న్యూస్ అందించారు కాబట్టి నేను మీకు స్వీట్ కాఫీ తీసుకొస్తాను. ఓకే? ఓన్లీ స్ట్రాంగ్. ఓకే. థాంక్ యు. కామిని. హాయ్. నువ్వేంటి ఇక్కడ? అంటే నీ సైకిల్ ఎక్కుదామని. సరే ఎక్కు. ఎక్కడికి వెళ్తున్నాం? వికలాంగుల హాస్టల్ కి. పక్కనే ఉందిలే, ఎక్కు. ఎందుకో? సర్వీస్ చేయడానికి. అమ్మయ్యా. ఎక్కవా? పద. వికలాంగులకు సేవేంటో గానీ నన్ను వికలాంగం చేసేటట్టు పోతాడ్రా. టైం వస్తే ఎవడనే పోతాడ్రా. అంతే. అందరూ చదువుకోకుండా పాడైపోతారంటారు. వీడు బాగా చదివి పిచ్చోడి మా ప్రాణాలు చేస్తున్నాడు. నువ్వు కాదే నేను కాదే ఆడి ఎవడైనా సర్రా పోతాడు అంచరల్లేదా. ఈరోజు ఎవరికి సర్వీస్ చేద్దాం? ఓల్డేజ్ హోమ్ కి వెళ్దామా? ఓకేనా? ఎప్పుడు వేరే వాళ్ళ గురించేనా? నా గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది కదా. ఏంటి అది? అది మరి నువ్వు ఎలాగో చెప్పలేవు కానీ నేను చెప్పేస్తా. ఇదిగో కమ్మిని, ఇన్నాళ్ళు వాడు నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్నావు కదా, కాదు. నీ లవరు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాలేజీలో చేరిన మొదటి రోజు నుండి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు వాడిని ప్రేమించాలి. నేను అస్సలు ప్రేమించను. అదేంటి? ప్యార్ కియా తో డర్నా క్యా జబ్ ప్యార్ కియా తో డర్నా. పాట సూపర్, చాలా బాగుంది, బాగా పాడావు కదా. అసలు ప్రేమించేవాడికి ధైర్యం లేకపోతే ఎలా? నువ్వు నన్ను ప్రేమించి నువ్వు వాడికి చెప్తే వాడు నాకు చెప్తే నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలా? అది కాదు కామిని. మరి చెప్పని చెప్పని శక్తి, నీ ప్రేమ సంగతి నువ్వే చెప్పాలి, వేరే వాడు చెప్తే కుదరదు అన్నమాట. ఇప్పుడు చెప్తా. అవసరం లేదు, ఈ బుద్ధి ముందు. ధైర్యం లేనోడికి ప్రేమించే అర్హత లేదు. సో యూఆర్ అన్ఫిట్ ఫర్ లవ్. ఓకే, బాయ్ బాయ్. ఇలా జరిగిందేంట్రా? అసలు నేను ఎవరు చెప్పనాడ్రా? నువ్వు ఎలాగూ చెప్పలేవు, నేనే చెప్పానరా. మరి ఇప్పుడు ఏం చేయాలరా? ఓ పని చేయరా, అటు తిరుగు. తిరిగా. దండం పెట్టు. పెట్టా.
అంటే తూర్పు తిరిగి దండం పెట్టి దొబ్బే అని అర్థం. కామిని, నేను నోర దగ్గర నుంచి నాకు రాత్రి నిద్ర లేదు, ఉదయం తిండి లేదు, నాకు సోది వినే టైం లేదు. నువ్వు తప్ప నాకు వేరే దారి లేదు. నీకు బుద్ధి లేదు, నీకు మనసు లేదు, నీకు పని లేదు. నా ప్రేమ నీకు అర్థం కాలేదు. నువ్వు నన్ను అసలు నిజంగానే ప్రేమిస్తే ఇంతవరకు నన్ను ఎందుకు ప్రపోజ్ చేయలేదు? నాకు ధైర్యం లేదు. అందుకే నీకు ప్రేమించే అర్హత లేదు. ఇది న్యాయంగా లేదు. నాతో ఆర్గ్యుమెంట్స్ వేస్ట్. నువ్వు అలా స్ట్రాంగ్ అంటే నేను చాలా వీక్ అయిపోతాను తెలుసా? నా కండిషన్స్ వింటే నువ్వే పారిపోతావు. నేనేం పారిపోను, కానీ ఏంటో ఆ కండిషన్స్ చెప్పు. కండిషన్ నెంబర్ 1, ఓకే, ఇల్లరికన్ రావాలి. వస్తా. కండిషన్ నెంబర్ 2, మా ఫాదర్ ని నీ ఫాదర్ లా చూసుకోవాలి. కొంచెం ఎక్కువ చూసుకుంటా, ఫాదర్ ఇన్ లా లాగా. కండిషన్ నెంబర్ 3, నేను చేసే సోషల్ సర్వీస్ కి నువ్వు అడ్డు రాకూడదు. చచ్చిన రాను. నాతో పాటు నువ్వు కూడా సోషల్ సర్వీస్ చేయాలి. ఖచ్చితంగా చేస్తా. నిజంగానా? నువ్వేం చేయమంటా చేస్తా. నిజంగా? నిజంగా. సరే అయితే అటు చూడు. ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ పాప పాలిస్తూ బిజీగా ఉంది, సో నువ్వు వెళ్ళి కడిగిరా. చచ్చా, నేను ఆ పని చేయను. ఇప్పుడే కదా చేస్తానన్నావు. ఓకే, అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఓకే ఓకే, నేను వాడికి ముట్టేనా కడుగుతాను, కానీ నువ్వు నాకు నోచెప్పవు కదా. ఆలోచిద్దాం ముందు. కానీ ఏడుస్తూ కాదు నవ్వుతూ. మళ్ళీ ఇదొకట గోదారి నడిచిన బాటే పూదారి, నిన్నే మెచ్చితి కావేరి, మనసే ఇచ్చితి జతకోరి. నా వెన్నెలమ్మవా, పరువాల బొమ్మవా, నాకు నలమ్మవా, ప్రణయాల రెమ్మవా. నువ్వంటే బంగారం, కదిలొచ్చే శృంగారం. గలగల నవ్వే గోదారి నడిచిన బాటే పూదారి, నిన్నే మెచ్చితి కావేరి, మనసే ఇచ్చితి జతకోరి. చీకటే వచ్చి నీలాలు అయ్యేనేమో, ఆ వెలుతురే చేరి నీలాగా మారేనేమో. ఆ పున్నమే ఆగి ముఖబింబమయ్యేనేమో, ఆ వెన్నెలే దాగి నవ్వుల్లో దూరేనేమో. నడకలవి కావమ్మా, నాట్యాల చిరునామా, పలుకులవి కావమ్మా, ముత్యాల జల్లమ్మా. నీవే నివయ్యారం, నీ చూపు శ్రీకారం. గలగల నవ్వే గోదారి నడిచిన బాటే పూదారి, నిన్నే మెచ్చితి కావేరి, మనసే ఇచ్చితి జతకోరి. Thank you.
ఆకాశమే అంది. నీ వచ్చి తాకంగానే ఆనందమే పొంగే, నీ మత్తు శోకంగానే ఆ మేఘమే కురిసే, నీ వేడి తగలంగానే అనురాగమే విరిసే, నీ జంట చేరంగానే అదిరేటి అలరాలు నా గుండె చప్పుళ్ళు, కదిలేటి పరువాలు వయసమ్మ పరవళ్ళు, నువ్వంటే లావణ్యం అపురూప సౌందర్యం, గలగల నవ్వే గోదారి నడిచిన పాటే పూదారి, నిన్నే మెచ్చితి కావేరి మనసే ఇచ్చితి జతకోరి, నా వెన్నెలమ్మవా పరువాల బొమ్మవా, నాకు నలమ్మవా ప్రణయాల రెమ్మవా, నువ్వంటే బంగారం కదిలొచ్చే శృంగారం, గలగల నవ్వే గోదారి నడిచిన బాటే పూదారి, నిన్నే మెచ్చితి కావేరి మనసే ఇచ్చితి జతకోరి. నాకిలా చచ్చిపోవాలనుంది. ఎందుకు? నన్ను మూయించాలనా? ఇలా హాయిగా కన్ను మూయాలని. కానీ నువ్వు నా ప్రేమ నొక్క చేస్తే నాకెంత హాయిగా ఉందో తెలుసా? కామిని, ప్రేమలో పడితే వేచే క్షణాలు యుగాలవుతాయి, ప్రియురాలు దగ్గరుంటే యుగాలు క్షణాలవుతాయి. ఆ నిజం నాకిప్పుడే తెలిసింది. కామిని, ఐ లవ్ యూ. చీకటి పడ్డా ఇలాగే ఉందమ్మా? ఎప్పుడు నీతో ఇలాగే ఇలాగే ఉండిపోవాలనుంది. చీకటి వెలుగవుతుంది, నువ్వు తోడుంటే ప్రాణం లాగేస్తుంది. నేను ఈ మధ్య లిప్స్టిక్ పెట్టుకోవడం మానేశాను తెలుసా? ఎందుకని? నీకు అంటుకోకూడదని. అంటే నువ్వు లిప్ కిస్ కోకేనా? బాయ్. సార్ నమస్కారం. నమస్కారం సార్. హలో. ఒరే తిరుపతి, అమ్మాయిల వల్ల దైవభక్తి, క్రికెట్ వల్ల దేశభక్తి పెరిగిపోతున్నాయిరా. ఎలా చూడు, దేవుడంటే భక్తి లేనివాడు కూడా అమ్మాయిల కోసం గుడికి వెళ్తాడా లేదా? ఆ టైంలో చెప్పు లేసుకోరు కదా, అందుకని. కరెక్ట్ గా కనిపెట్టావురా. అలాగే క్రికెట్ మ్యాచ్ ఉంటే మన ఇంటే గెలవాలి మన ఇంటే గెలవాలి అనుకుంటారా లేదా? అనుకుంటారు. నాకు క్రేజే మరి క్రికెట్ అంటే. అయినా ఈ మధ్య క్రికెట్ మీద క్రేజ్ ఇంకా పెరిగిపోయి. వెరీ గుడ్. ఎందుకంటే మొన్న అండర్-19 అంటే జూనియర్స్ కప్ మనమే నీకు, అంటే మనలాంటి యూత్ సీనియర్స్ వరల్డ్ కప్ అంటే మనమే నెక్కాం. ఇంకా ఎన్ని కప్పులు నెక్కుతావు? కప్పుల దుకాణం పెట్టుకుందాం మనం. చిచి, క్రికెట్ కప్పులు అడుగుని కప్పుల దుకాణం అంటారంటే మీరు. జూనియర్స్ క్రికెట్ కప్పు నెగ్గారు, సీనియర్స్ క్రికెట్ కప్పు నెగ్గారు. మహిళలే క్రికెట్ లో ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? అరే ఈ విషయంలో మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం? మన కాలేజ్ అమ్మాయిలు అందరూ తీసుకొచ్చి చక్కగా క్రికెట్ ప్రాక్టీస్ ఇద్దాం రా. అంతే అంటావా? అంతే చంపేద్దాం. ఇంకా వాళ్ళు కూడా మహిళా క్రికెట్ లో కప్పు కొట్టేస్తే మన దేశానికి ఎంత గర్వకారణం. కానీ కప్పు రాకపోతే మనం కొనుక్కోదాం. నువ్వేమిలేదు కదా, ఇవాళ క్రికెట్ అర్థం కొట్టేద్దాం. అరే తిరుపతి, అవతల టీమ్ లో రాణి ఉన్నాను, రాణి సపోర్ట్ చేస్తే. ఇదిగో నువ్వు కూడా అదే మాట మీద ఉండాలరా. ఆ టీమ్ లో కామని ఉంది కదా అని. ఎలాగైనా సరే మన జెంట్స్ టీమ్ ఫీమేల్ టీమ్ మీద గెలవాలి. గెలవాలి. ఇక్కడ ఆడదామా? ఊరవతల సీక్రెట్ గా ప్లాన్ చేశాను. మన ప్రైవసీకి ఎవడు భంగం చేయడు. వెల్కమ్ కామిని. ఒరే తిరుపతి, కామిని వచ్చిందిరా. కాయిన్ ఉందా? ఉంది. ఒరే ఛాన్స్ కామినికే ఇద్దాంరా. ఆగ, హెడ్స్ ఆ టైల్స్? ఆ హెడ్స్ అయితే మా టైల్స్. టైల్స్ ఇక ఆల్రెడీ ఉన్నాయి కదా. అరే తిరుపతి, మీ గర్ల్ ఫ్రెండ్ ఉందని పార్సల్ చూపించకే. మ్యాచ్ మ్యాచే. ఓకే మ్యాచ్ మ్యాచే. జాగ్రత్తగా. Ball.
మన టీం కాదురా కొట్టింది, జాగ్రత్తగా ఆడరా. ఓకే ఓకే. ఇప్పుడు చూడు బాల్ ఎలా ఇస్తాను. నిన్ను బాల్ కచ్చండి, బాల్ బాల్ బాల్. అరే నీకేం చెప్పా, ఏం చెప్పా? ఈసారి ఎట్టుకోవై. వద్దు కామిని, వద్దు. షోమ్ అంటే పోలీస్ కేసు, దయ్యం గియ్యం అంటే చాలా ప్రాబ్లం కామిని, వద్దు. సెవెన్, నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నావు? ఒకవేళ బతుకుంటే మనం సేవ్ చేయొచ్చు కదా. బతుకుందంటే ఏంట్రా బాబు, ఎవరో దారుణంగా గారు ఏం చేసి హత్య చేశారని అంత క్లియర్ గా చెవకల కనబడుతుంటే ఇంకా ఏమో. నీ భయం అయితే నువ్వు రావద్దు, ఇక్కడే ఉండు, నేనే వెళ్తాను. ఆ రేపేదో నువ్వు చేసేంత టెన్షన్ పడతావేంట్రా? లోపలికెళ్తుందా, ఏమవుతుందో? తిరిగి అరే అమ్మాయి వెళ్ళి అరగంట అయింది, ఇంకా రాలేదు, నువ్వు వెళ్ళి చూడరా. ఈ కావిడి నా గురించి పెట్టేసింది, చూడు వెళ్ళు, వెళ్ళరా. కావిడి ఎవరి శివం, ఎక్కడ శివం? టెన్షన్ టెన్షన్ గా ఉంది, ఏం అర్థం అవట్లేదు. లోపల పడిపోయిందిరా, ఏం చేద్దాం రా. పోతాడు బే, పోతాడు. టైం వేస్తే ఎవడైనా గోయిందా, గోయిందా, పోతాడు పోతాడు అంతే. కావిడి పడిపోయిందిరా, ఓ పని చేద్దాం రా, శవాన్ అక్కడ వదిలేసి కామిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతాం. తెచ్చేయమంటావా? వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. శవాన్ వదిలేసి తీసుకొచ్చాయి. శవాన్ వదిలేసి కామిని తీసుకొచ్చారు రా. కామిని శవాన్ చూసి మూర్చపోయిందిరా, అది ఎట్లా తిప్పారా? పద 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 పద. రాణి మిగతా వాళ్ళందరూ ఏర్రా, శవమాన గానీ అందరు జంప్ అయిపోయారా. పద పద. అంకుల్ అమ్మా, కామిని మూర్చపోయింది. కామిని ఏమైందిరా? కామిని లేమ్మా, ఊరవుతల క్రికెట్ ఆడడానికి వెళ్ళాం అంకుల్, అక్కడ ఓ పాత ఇంట్లో ఓ షోమ్ ఉంది అంకుల్. ఆ షోమ్ గదిలోకి వెళ్ళొద్దని చెప్పిన, ఆమె వినిపించుకోకుండా లోపలికి వెళ్ళి భయపడిపోయి పడిపోయింది అంకుల్. నువ్వు వెళ్ళి బాబు, నేను చూసుకుంటా. డాక్టర్ తెమ్మంటారా అంకుల్? వద్దమ్మా, నేను చూసుకుంటా. కామినికి పర్వాలేదు, థ్యాంక్స్. మరైతే వస్తాను అంకుల్. కామిని కామిని, ఏమైందిరా? అంతే అంతేరా, అంతే. పోతాడరా, పోతాడు, పోతాడరా, పోతాడు అంతే. తిరుపతి ఏం చేద్దాంరా, పొద్దు నుంచి ఆ జవాన్ని చూసినప్పటి నుంచి నాకు మోషన్స్ రా,
నాకు కూడా అలాగే ఉందిరా. కావిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాను, కానీ విషయాన్ని పోలీసులు చెప్పేదాకా నాకేమాలనిద్రా పట్టదురా బాబు. అరే నువ్వు మనశ్శాంతిగా బతకవు, కనీసం మమ్మల్ని బతకనివ్వరా. అది కాదురా, రేపు రిస్క్ అయితే ప్రాబ్లం రా. వద్దురా వద్దురా, మా మాట విన్నావా? వినలేదు. నేను ఎక్కడ వెళ్ళానురా? కామెడి కదా తీసుకెళ్ళి ఉచ్చు మంటలు చుట్టుకుంది. ఇప్పుడు ఏం చేద్దాంరా శవాన్ని? ఒరే ఆ శవం మాట ఎత్తకరా బాబు. ఎవరి శవం, ఎక్కడి శవం రా? ఇంతకు మీరే వరసా? పోలీసును రా. చెప్పు జిలాని. ఆ శవం ఎక్కడ్రా? తీసుకెళ్ళండి. మేము తీసుకెళ్తాం సార్, ఖచ్చితంగా మాకేం తెలియదు సార్. చూపించండి. మేము తీసుకెళ్తాం సార్, చూపిస్తాం సార్. శవాన్ని చూపిస్తాం సార్. అక్కడే ఉంది సార్ శవం. ఎక్కడో చూపించు. ఇక్కడ చూస్తాం సార్ శవం. ఎక్కడ్రా శవం? ఏది ఇలా పడుతుంది? ఎక్కడ కనపడలే? నీకు తప్ప ఎవరు కనపడదా? ఇక్కడే సార్, ఇదిగో ఇక్కడ. ఈ చోటి. మరి ఏదిరా? లేదు సార్. ఏది? ఏమైతే అర్థం కావట్లేదు సార్. నువ్వేదైనా కాలేజీకి అమ్ముండొచ్చుగా. శవాన్ని కొనుక్కుంటారా సార్? ఎంత వస్తుంది సార్ అమ్మితే? స్టేషన్ కి పదా, వివరంగా చెప్తాను సార్. అడ్రస్ దొరికితే మీకే చెప్తాను, మీరే అమ్ముకుందరు గాని. ఓకేనా సార్? నీ తీరు చూస్తుంటే నీ మీద నాకు అనుమానంగా ఉంది సార్. కొడి సార్, పార్పైన తిరుపతి నదులు పెట్టారు, పక్కకునే పక్కన నదులు పెట్టారు, నన్నే పట్టుకున్నారండి సార్. నాకెందుకో నీ మీదే డౌట్ గా ఉందిరా సార్. నేను హీరో సార్, విలన్ కాదు. అది నేను తెలుస్తా. మీరు లెక్చరర్ అయ్యుండి నాతో ప్యాకెట్ ఆడడం చాలా గ్రేట్ సార్. నువ్వు బ్రహ్మాండంగా ఆడతావురా, నువ్వు నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంటావు, నిన్ను ఎప్పుడు వదిలిపెట్టేది లేదు. ఆ శవం కోసం ఈవేళ పోలీసులు వచ్చారటండి, ఏం కనపడక వెళ్ళిపోయారటండి. పోలీసా? నాకు టెన్షన్ రా. నాకు కావలసిన మొక్కు దొరికింది, ఈవేళ బాగుందిలాంటి జాతకం. సో దీంతో 50,000 గెలిచానండి. ఇక్కడ నేను మునిగాను, అక్కడ సూర్యుడు మునిగాడు. తెల్లారితే సూర్యుడు మామూలుగానే తేల్తాడు, మీరు మాత్రం నాకు 50,000 అప్పు తేల్తారు. ఏంటి కామిని కాలేజీకి రాలేదు? మనము చూసిన దగ్గర శవం లేదు. రా కామిని కాలేజీకి, తప్పకుండా వస్తావు కదూ. ఎన్ని రోజులు ఇలా మేల్కుంటావు? అసలు నా కళ్ళు మూయగానే ఆ పిడికలు నన్ను వెంటాడుతున్నాయి. నీకోసం కాలేజ్ మొత్తం తిరిగాను. ఏంటి డల్గున్నావు? రాత్రి కల వచ్చింది శక్తి. ఆ కల్లో మన కాలేజ్లో ఒక వాచ్మెన్ ని ఎవరో దారుణంగా హత్య చేస్తున్నట్టు కనిపించింది. నా సిస్టెన్స్ కెందుకో ఇది 24 గంటలు జరగబోతున్నట్టు అనిపిస్తుంది. కానీ చనిపోయే ఆ వాచ్మెన్ ఎవరో, అతన్ని ఎక్కడ చంపబోతున్నారో తెలియట్లేదు. నువ్వు కాలేజ్లో ఉన్న వాచ్మెన్ అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు, లేకపోతే మన కాలేజ్లో ఉన్న ఒక వాచ్మెన్ చావు ఖాయం. సో అందరు వాచ్మెన్స్ ని జాగ్రత్తగా ఉండమని చెప్పు, సరేనా శక్తి? కళ్ళెక్కడ నిజమవుతాయా? దీన్నే స్క్రిజినోఫిజియా అనే మానసిక వ్యాధి అంటారు. అంటే ఉన్నది లేనట్టు ఊహించుకొని ఆందోళన చెందడం. నిన్ను ఒక మంచి మంత్రగానికి కానీ మంచి సైకియాట్రిస్ట్ గాని చూపిస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పిచ్చోడా ఏట్రా వాగుతున్నావు. వెళ్ళిపో శక్తి. కామిని వెళ్ళమన్నానా? ఇప్పుడు బాగాలేకపోతే ఏం చేస్తాం?
వస్తా కామిని, కళలు ఎక్కడ నిజమవుతాయి కామిని. బ్లాక్ మోడ్ మీద రాత్రులేంట్రా, నాకు టెన్షన్గా ఉంది. కామిని చెప్పినట్టే జరగబోతుందా ఏంటి? బోర్డు మీద రాతలేమిటి, కామిని చెప్పిన కళకు అర్థమేంటి? నేను వాచ్మన్నే కదా, కొంప తీసా చచ్చిపోయేది నేనైతే కాదు కదా. ఎందుకైనా మంచిది, చాలా జాగ్రత్తగా ఉండాలి. హలో, నేను సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో నువ్వు చావబోతున్నా. నేనా? ఎందుకు? చేసింది మర్చిపోయా? నాకేం తెలీదు. అమ్ము, హలో, ఏంటే బాబు? రాంగ్ నెంబరు పెట్టే బాబు, పెట్టే 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 పెట్టే. అమ్మా అమ్మా అమ్మా, నాకే స్పాట్ పెట్టాడు. హలో, చంపుతా. ఇక అనిపించా? ఏం మాట్లాడుతున్నాను, ఫోన్ పెట్టాయి. హే వాచ్మెన్, నీకేనా ఫోన్ వచ్చిందా? అవును సార్, చంపేస్తామని ఫోన్ చేశా సార్. అరే నదీమ్, చూసా? అరే తిరుపతి, కామిని చెప్పినా జరుగుతుందిరా. నచ్చమా, నీకు ఫోన్ వచ్చిందా? నాకేం రాలేదండి. కామిని, ఎవరో వాచ్మెన్ 24 అవర్స్లో చచ్చిపోతారని కలగందంట. అయినా ఆవిడ ఏమన్నా బ్రహ్మం గారి సిస్టరా? ఆవిడ చెప్పినట్టు అలా జరగడానికి. నరసింహ, నీకేమైనా ఫోన్ వస్తే మాత్రం దయచేసి చెప్పు. ఆ ఫోన్ వచ్చిన వాడికి ప్రమాదమని కామిని మరీ మరీ చెప్పింది. మీరేం భయపడకండి, ఏమీ జరగదు. మన కాలేజీలోని 14 మంది వాచ్మెన్లు, 14 మందిలో నీ ఒక్కడికి ఫోన్ రాలేదు. అవును, నా ఒక్కడికే రాలేదు, ఎందుకంటే నేను మంచోడిని. ఏంటో ఏంటో, ఎవరు బ్రహ్మవారిది? ఇక్కడ చూస్తేనేమో నర్సింహకు తప్ప అందరికీ ఫోన్స్ వచ్చాయి. ఈ మిస్టరీ ఏంటో అర్థం కావట్లేదు. నాకు ఫోన్లో వచ్చిన సంగతి ఈ నా కొడుకులు తెలిస్తే డేంజర్ కదూ. నువ్వు చెప్పినట్టే ఒక్క వాచ్మెన్ చచ్చిపోతాడండి, నువ్వు చెప్తే మొత్తం ఉన్న 14 మంది వాచ్మెన్లకి ఫోన్స్ వచ్చాయట చంపుతామని. ఒక్కరికి మాత్రం రాలేదు. ఎవరికి రాలేదు? నర్సింహకి రాలేదు, వాడికి 2 ఫోన్స్ కదా. బహుశా ఆగంతకుడు ఏ ఫోన్ చేయాలా అని కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. యాక్చువల్గా జరిగింది ఏమంటే, నువ్వు ఇలా చెప్పావని చెప్పేసి ఎవరో ఆగంతకుడు కావాలనే వాళ్ళందరినీ బెదిరించడానికి ఫోన్స్ చేశాడు. రోజు చూస్తున్నాం కదా, ఎయిర్పోర్ట్కి, స్కూల్స్కి, పోలీస్ స్టేషన్లకి రాంగ్ కాల్స్ అన్ని వెళ్తున్నాయి. అవన్నీ నిజమనుంటే ఎలా? నా కళ్ళు ఎప్పుడు నిజమవుతాయి. 24 గంటల లోపల ఒక వాచ్మెన్ ఖచ్చితంగా చేస్తాడు, చచ్చి తీరుతాడు. ఫోన్ రాలేదని చెప్పాడు కాబట్టి నర్సింహే చచ్చిపోతాడని నా అనుమానం. అదేంటి? అదంతే. నువ్వు చెప్పినట్టే నీ ఫోన్ సంగతి నేను ఎవరికి చెప్పలేదు, కాబట్టి నువ్వు కూడా నా సంగతి ఎవరికి చెప్పగా నా నేరాలకు సంబంధించిన సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయంటున్నావు. ఏంటా సాక్ష్యాలు? నువ్వు నాకు ఫోన్ చేసిన సంగతి పోలీసులకి చెప్పలేదు. దయచేసి ఆ సాక్ష్యాలు ఏవో నాకు ఇచ్చేవా. నీకేం కావాలంటే అది ఇచ్చుకుంటాను. నాకు నీ ప్రాణాలు కావాలి, ఇచ్చుకో. అలా మాట్లాడుకో. నువ్వు చేసిన నేరానికి నీకు మరణ శిక్ష ఖాయం చేస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ దయచేసి అలా మాట్లాడుకో. శిక్ష తప్పదు. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాను. ఇంకా ఏంటి, నువ్వు కనపడటం లేదేంటి? సార్, వాచ్మెన్ నచ్చిపో చచ్చిపోయారు సార్. కామిని చెప్పినట్టే జరిగింది సార్. ఒక పోలీసుగా ప్రజల్ని నేను కాపాడుతున్నాను, నన్ను నీ జ్ఞాపకాలు కాపాడుతున్నాయి. రాజీ, నువ్వు వెళ్ళిపోయినా నీ మధుర స్మృతులు నాతోనే ఉండిపోయాయి.
ఐ లవ్ యూ రాజీ. హలో రాజీ సారా, సార్ నేను శక్తిని సార్, కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పు. మా వాచ్మెన్ నర్సింహ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు సార్. అలాగా సార్, మీరు వెంటనే రావాలి సార్. నువ్వు అక్కడే ఉండు. అలాగే సార్, ఆ ఇక్కడే ఉంటాను సార్. ఇదే సార్ షవం. యాక్సిడెంట్ చూసారా ఎలా జరిగిందో? నో, ఇది యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ కాదా? అంత బాగా కనబడుతుంటే యాక్సిడెంట్ కాదంటారండి సార్? ఒక్కసారి గుద్దితే యాక్సిడెంట్. బాడీ మీద 2-3 సార్లు టైర్లు గుర్తులున్నాయంటే ఇది ఖచ్చితంగా హత్యనని నా అనుమానం. అక్కడ చూసావా, సెల్ ఫోన్ కూడా పగలగొట్టేశారు. అంటే ఇది బాగా ప్లాన్డ్ గా చేసిన మర్డర్. భలే కనిపెట్టారు సార్. సార్ ఈ మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరుకుంటుంది సార్? బహుశా సార్, మీరు నన్ను అలా చూడకండి సార్. ప్రతి నాకే అవసరం ఉంటుందా సార్? ఇప్పుడు మరి నరసింహకి రాత్రి జయసింహ లెక్చరర్ ఓడిపోయాడు, యావే ఓడిపోయాడు, ఆయనకు అవసరం ఉంటుంది కానీ? జయసింహనా? ఆయన ఎవరు చెప్పు సార్? ఆయన మా లెక్చరర్ సార్. మరి ఇక్కడంతా ఆయన చేతిలోనే ఉంటుంది సార్. నన్ను ఇరికించకండి సార్. రేపు మీరు బాగానే ఉంటారు సార్, మధ్యలో మాకే పగులుద్ది. పదా ఆ జయసింహాన్ని చూపిస్తా సార్. వద్దు సార్, మా లెక్చరర్ సార్. చూపిస్తావా, లోపల కూర్చుంటావా? జయసింహ అంటే మీరేనా? ఎస్, ఐఆమ్ రాకీ, పోలీస్, పోలీస్ ఇన్స్పెక్టర్. హలో. మీరిలా పార్క్ దగ్గర ఉన్నారంటి? ఒక ఫ్రెండ్ వస్తానంటే తన కోసం వెయిట్ చేస్తున్నాను సార్. మీ వాచ్మెన్ నరసింహ హత్య చేయబడ్డాడు, అతను ఎలాంటి వాడు, మంచివాడేనా? అవునండి, చాలా మంచివాడు. చనిపోయాడు పాపం, నాకు చాలా బాధగా ఉందండి. మీరు రోజు అతనితో పేకాట ఆడేవారు అని చెప్తున్నారు, అది నిజమేనా? వాడు పేకాటలో ఎక్స్పర్ట్ అండి. అందు గురించే లెక్చరరు ప్యూను భేదం లేకుండా ఏదో సరదాగా మేము అలా ఆడుకునేవాళ్ళం. మొన్న పేకాట్లో మీరు అతనితో 50,000 ఓడిపోయారట? అబ్బే, అల్లడితే లేదండి. ఎప్పుడు మేము పేకాట డబ్బులు పెట్టి ఆడలేదండి, ఏదో సరదాగా. ఆ మర్డర్ చేసింది మీరేనట్టు కదా? మర్డరా? లేదండి, ఎవరో నేనంటే గిట్టని వాళ్ళు అలా చెప్పుంటారు తప్పించి నేను మర్డర్ చేయడం ఏంటండి? లేదండి. సరే, మీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు ఫోన్ చేయండి. సరే అండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు ఇస్తున్నాను, మీ దగ్గర ఉంచుకోండి. మీకేదైనా సమాచారం తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్. సరే. ఇంటరాకేషన్ చేస్తావరా? ఇంటరాకేషన్? ఎంత ధైర్యంరా నీకు, నన్ను అనుమానిస్తావరా? నిన్ను నలిపేస్తాను, నలిపేస్తానరా, నలిపేస్తాను. దేవుని స్మరించుకో అమ్మా. అందుకు కూడా నా మనసు సహకరించట్లేదు డాడీ. అమ్మా, పాపం పండితే సత్తాడు, ఎవడైనా సత్తాడు, అంతే సత్తాడు. ఏంటి ఆవు కామిని? ఏంటి కాలేజ్కి రాకుండా ఇలా అడుగులు పట్టుకుని తిరుగుతున్నావు? 24 గంటల్లోపు మన కాలేజ్లో ఉన్న 30 మంది లెక్చరర్లో ఒక లెక్చరర్ చనిపోబోతున్నాడు. అలా అని నాకు రాత్రి కలపడింది. ఈసారి కూడా నా కళ ఖచ్చితంగా నిజమవుతుంది. నిజమవుతుంది శక్తి. నిన్న వాచ్మెన్ అన్నావు, ఇవాళ లెక్చరర్ అంటున్నావు. నీకు అసలు ఇలాంటి కళలు ఎందుకు వస్తున్నాయి కామిని? ఇప్పుడు లెక్చరరే చేస్తాడు. ఇప్పుడు లెక్చరరా? ఇదెక్కడ గోల్రా బాబు. లాస్ట్ టైం కూడా నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా. వాడేదో తాగి బండి కింద పడితే కళ నిజమైంది అనుకున్నావా? ఓన్లీ కోయిన్సిడెన్స్. కళలు ఎప్పుడు నిజాల బాబు. కాదు, కోయిన్సిడెన్స్ కాదు శక్తి. 24 గంటల్లోపు
మన కాలేజీలో ఉన్న 30 మంది లెక్చరర్లలో ఒక లెక్చరర్ చనిపోతాడు చూడు. ఇప్పుడు టెండర్ లెక్చరర్ పెట్టావా? పొద్దున ఎన్ని గంటలకు ఫ్రీగా ఉంటావు? ఎందుకు? ఏం లేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని. అక్కడేమో పిచ్చోడు చంపేస్తున్నాడు, ఇక్కడేమో నువ్వు పిచ్చిపాటలతో చంపేస్తున్నావు. కామిని, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. సరే శక్తి, రేపు గనక నేను చెప్పింది జరగకపోతే నువ్వు చెప్పినట్టుగానే నేను నీతో హాస్పిటల్కి వస్తాను. ఓకే, సరేనా? సరే. జరిగితే? జరగదని చెప్తుంటే అర్థం కావట్లేదా? నడు. నేను పని మనిషి మంగిన అయిపోయాను, కానీ నేనే హీరోయిన్ త్రిషాని అయిపోతే ఎంత బాగుంటుంది. ఎట్టాగా ఉన్నామే ఓలమ్మి, ఎట్టా ఉందా? ఆ అమ్మాయి కంటున్న కళలు నిజమైపోతున్నాయి. లెక్చరర్ చచ్చిపోతాడని చెప్పింది సార్. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అవును సార్, వాచ్మెన్ చచ్చిపోతాడని కామెంట్ చెప్పింది, వాచ్మెన్ చచ్చిపోయాడు. ఇప్పుడు లెక్చరర్ పోతాడని చెప్తోంది. మీరందరూ కేర్ఫుల్గా ఉండాలి. అలాగే సార్. ఎందుకైనా మంచిది, ఈ విషయం పోలీసులకు ఇన్ఫామ్ చేద్దాం. హలో, ఇన్స్పెక్టర్ గారా అండి? సాక్ష్యాలా? ఏం సాక్ష్యాలు? నేను కాలేజీ లెక్చరర్నయ్యా. ఏం కావాలి నీకు? రాంగ్ నంబర్ అయ్యా. నీ కల్లోకి మాత్రం నన్ను రానివ్వకమ్మా. నువ్వే పని చెప్తే ఆ పని వెంటనే చేసి పెడతాను. కామిని, ఈ కాలేజీలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, బోల్డ్ వాచ్మెన్లు ఉన్నారు, 30 మంది లెక్చరర్స్ ఉన్నారు. నేను ఒక్కడనే ప్రిన్సిపాల్ అమ్మా, నన్ను మాత్రం నీ కల్లోకి రానీకి తల్లి. కళ అనేది నాకు చెప్పి రాదు, కానీ అది గనక వస్తే మాత్రం జరగకుండా మానదు. నీ కల్లోకి మంగిన రాని, కానీ నన్ను మాత్రం రానీకి తల్లి. వీళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు శక్తి. ఏంటలా చూస్తున్నావు తిరుపతి? తిరుపతి రాణి, నిన్ను చూస్తుంటే ఆకలే వేయట్లేదు. నిజంగానా? ఒరే, అందుకే రా, నీ టిఫిన్ మేము లాగిన్ చేసాం. నన్ను చూస్తావరా, అమ్మాయిని చూడు, కడుపైన నిండుద్ది. పదరా ఆకలి. నన్ను చూడు బాబు. ఏదో మాట వరుసకన్నాను, ఇప్పుడు ఆకలి తెచ్చేస్తోంది. కామిని, లెక్చరర్ జయసింహ గారు తప్ప అందరు లెక్చరర్స్ తమకు రాంగ్ కాల్స్ వచ్చాయని చెప్పారు. అయితే జయసింహే చచ్చిపోబోతున్నాడు. అదేంటి? అదంతే. హలో, అందరు లెక్చర్స్ కి నువ్వు ఇలాగే ఫోన్ చేస్తున్నావు? నేనా? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు ఎక్కడ రావాలో అక్కడికి రా. ఆ సాక్ష్యాలు ఏవో నాకు ఇచ్చేసాయి, నీకేం కావాలో నేను ఇస్తాను. నచ్చపడి చెప్పింది చనిపోయిన జయసింహదే అయి ఉంటుంది. అంతకుడు ఇక్కడి నుంచే తోసేసి ఉంటాడు. అంతకుడు ఎవరన్నది ట్రేస్ చేస్తాడు. కామిని, వాచ్మెన్ అందరికీ ఫోన్లు వచ్చాయి, ఫోన్ రాలేదన్న నరసింహ చచ్చిపోయాడు. లెక్చరర్స్ అందరికీ ఫోన్లు వచ్చాయి, ఫోన్ రాలేదన్న జయసింహ గారు చచ్చిపోయారు. నువ్వు ఎలా కలకంటున్నావు, కరెక్ట్గా అలాగే జరిగిపోతుంది.
నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడే ఉంటావు కలలు కనకే చెలియా. కామిని నీకు జోక్ చెప్తాను. ఒక ఆవిడ బావిలోంచి నీళ్లు తోడుతోంది, బొక్కెర బావిలో పడిపోయింది. దేవుడితో, దేవుడా నా బొక్కెర నాకు ఇప్పించవా అని చెప్పేసి ప్రార్థించింది. అప్పుడు దేవుడు ఆమెకు బంగారు బకెట్ తీసిచ్చాడు. ఈ బొక్కెర నాది కదా నిజాయితీగా చెప్పింది. తర్వాత వెండి బొక్కెన తీసిచ్చాడు, ఈ బొక్కెర కూడా నాది కదా అని చెప్పింది. అప్పుడు ఆమె బొక్కెన ఆమెకిచ్చి ఆమె నిజాయితీకి మెచ్చి బంగారు బొక్కెన, వెండి బొక్కెన, ఒరిజినల్ బొక్కెన మూడు ఇచ్చాడు. ఈసారి ఆమె భర్త నీళ్ళలో పడిపోయాడు. అప్పుడు దేవుడు మళ్ళీ హీరో మహేష్ బాబుని తీసుకొచ్చాడు. ఈసారి ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ మహేష్ బాబే నా మొగుడు అంది. ఆవిడ నీలాంటిదే ఉంటుంది కాదు. అప్పుడు దేవుడు కోపం వచ్చి, ఏవమ్మా మహేష్ బాబుని తీసుకొస్తే నీ మొగుడు అంటున్నావేంటి అని అంటే, అయ్యా దేవుడు గారు, ఇప్పుడు నేను మహేష్ బాబుని కాదన్నాను అనుకో, మళ్ళీ మీరు జూనియర్ ఎన్టీఆర్ అని తీస్తారు, తర్వాత పవన్ కళ్యాణ్ తీస్తారు, తర్వాత నా భర్తను తీసుకొచ్చి అమ్మా నేను నిజానికి వచ్చి ముగ్గురి నీకేసాననుకో, ఆ నాలుగు నేను ఎక్కడ పెట్టుకోను అని అందన్నమాట. చాలా బాగుంది. నువ్వు ఆ పీడకలను మర్చిపోవడానికి నీకు ఎన్ని జోక్స్ అయినా చెప్తాను కానీ. ఏమిటే మంగి వేషం? మోటన్ గా రమ్మని నా ఫ్యాన్స్ కోరుతున్నారు. నీ మొహానికి ఫ్యాన్స్, నీకు పైత్యం బాగా పెరిగిపోయిందే మంగి. నీకు పైత్యం బాగా పెరిగిపోయింది. నో 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 నో, ఐ యామ్ నాట్ మంకి, ఐ యామ్ త్రీషా. నువ్వు వన్ షా టూ షాయే అవలేవు, ఇంకా త్రీషా ఒకటా నీ మొహానికి. నా మొహానికి ఏంటి? అందరూ పడిపోతారు మురికాలంలోనా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు నాకు చీఫ్ గెస్ట్ రావాలి సార్. ఏం ఫంక్షన్ అయ్యా? ఏం లేదు సార్, మన మంగీది సెంటర్ లో విగ్రహం పెట్టాలనుకుంటున్నాం. మీరు వచ్చి ఆవిష్కరిస్తే బాగుంటుంది. జ్ఞానం లేదా, దీని విగ్రహం పెట్టడం ఏంటయ్యా బాబు? అదేం సార్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయలు విగ్రహాలు పెట్టినప్పుడు మన మంగీది ఎందుకు పెట్టకూడదు సార్? మిమ్మల్ని చదువుకోండి అంటే ముందు వచ్చి ఏంటండి టూ మచ్? మీ ఇంట్లో మీ ఆవిడ ఊరెళ్ళినప్పుడు నన్ను మీ ఇంట్లో గిన్నెలు తోయించుకోవడం టూ మచ్ కదా? మీకు తలనొప్పి వచ్చినప్పుడు జెండు బాబు రాసానే, మీకు నడుము నొప్పి వచ్చినప్పుడు మూ రాసానే, మీకు దిగకు నన్ను దిగజార్చుకు, నీకు నమస్కారం, వెళ్ళు తల్లి వెళ్ళు, వెళ్ళమంటుంటే ఈ తిప్పుడికేం తక్కువ లేదు. అది అలా తిప్పుతూనే ఉంటుంది, నా బుర్ర ఇలా తిరుగుతూనే ఉంటుంది. తిరుపతి ఎవరు? హలో ఎవరు? తిరుపతి మళ్ళీ చేస్తారా పెట్టి? ఏంటి ఏంటి తిరుపతి, మన పెళ్ళి ఎప్పుడు? పిచ్చిదానా, అప్పుడే పెళ్ళిందికే. మనం బాగా చదువుకోవాలి, మంచి కాల్ సెంటర్ ఉద్యోగం రావాలి, నెలకి 50,000-60,000 సంపాదించాలి, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఇవన్నీ జరిగే లోపు నా కడుపు ఇప్పుడు నాకు మూడు నెలలు. నా సంగతి ముందు తెలుసు, లేకపోతే నీ సంగతి తెలుసాల్సి ఉంటుంది. తిరుపతి ఏమైందిరా? కామినికి ముళ్ళుకుచ్చుకుందిరా? అబ్బా శక్తి, ఈ దేవి పెద్ద మేకేం కాదు కదా, చిన్న గుచ్చుకుంది. ఆ ఎక్స్ప్రెషన్ అంటరా, గుచ్చుకుంది ముళ్ళే కదా, కత్తి కాదు కదా. కామినికి ముళ్ళు గుచ్చుకున్నాడా కత్తితో సమానం రా శక్తి. ఏంటిది సిల్లీగా, నాకింత చిన్న గాయమైతే నన్ను తట్టుకోలేకపోతున్నావే, రేపు నాకేమైనా అయితే దయచేసి అలా అనొద్దు కామిని. సరే, నాకు రెండు రోజులని సరిగ్గా నిద్ర లేదు, నిద్ర వస్తుంది బాగా. పడుకో నా ఒళ్ళో పడుకో.
నేనే త్రిషనైతే ఎంత బాగుందో. ఆపవే, నీ పాటకి గాడిదలు వస్తాయి. నా పాటకి జంతువులు కూడా పరోషిస్తున్నాయన్నమాట. మన కాలేజ్ స్టూడెంట్ ని ఎవరో చంపేస్తున్నారు. మనం ఎలా అయినా కాపాడాలి. తెలీదు, కానీ మన కాలేజ్ స్టూడెంట్ చనిపోతున్నాడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మన వాచ్మెన్ చనిపోతాడని చెప్పాను, చనిపోయాడు. లెక్చర్ చచ్చిపోతాడని చెప్పాను, చచ్చిపోయాడు. ఇప్పుడు ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ చచ్చిపోతాడు. ఇది పాడింది మూడింది. ఎవరు స్టూడెంట్ 24 గంటల లోపల చచ్చిపోతున్నాడు. ఆ స్టూడెంట్ మనం వెళ్ళినా కాపాడాలి. కానీ ఎలా? మనం ఈ కాలేజ్ నుండి కానీ కావలిస్తే ఈ ఊరు నుండి దూరంగా పారిపోయి 24 అవర్స్ తర్వాత వద్దాంరా. ఇంక లేట్ ఎందుకురా? జంపు జిలాని జంపు. వెళ్దామా కామిని? మొత్తానికి ప్రయాణానికి వెళ్తున్నాం, చాలా సరదాగా ఉంది కామిని. అరే తిరుపతి రా. ఎక్కడికి పోతారా? పదమన్నది ప్రమాదం, ఎదలో భయమే విషాదం. పగపగమన్నది భూగోళం, చివరకు కథనే సమాప్తం. కలలో ఏదో తెలిసింది, ఇలలో నిజమై తరిమింది. భయమే శాసనమయ్యింది, భవితే ప్రశ్నగా మారింది. కలలు కనకే చెలియా చెలియా, కల నిజమైతే ప్రాబ్లం. కలత చందకే సఖియా సఖియా, నేనున్నా లేనేతం. కలలు కనకే చెలియా చెలియా, కల నిజమైతే ప్రాబ్లం. కలత చెందకే సఖియా సఖియా, నేనున్నా లేనేస్తం. కామిని వచ్చే. అరే తిరుపతి దిగో. చెయ్యవు కామిని, నిన్ను ఇలా చూస్తుంటే అన్ని టెన్షన్స్ పారిపోతాయి. నువ్వు కూడా టెన్షన్స్ అన్నిటినీ మర్చిపోయి రిలాక్స్ కా కామిని. కామిని, నేను ఇలాగే చూస్తూ 100 ఏళ్ళు గడిపేయాలనిపిస్తుంది. 100 ఏళ్ళేంటి, 1000 ఏళ్ళైనా నీ సహవాసంలో ఇట్టే గడిచిపోతాయి. నిజంగా కామిని, నా కళ్ళ నిండా నువ్వే, మరి నీ కళ్ళలో కన్నులలోన తీపి స్వప్నము నువ్వే, మండలలోన తేని కానము నువ్వే. నా ప్రేమ నువ్వే, మది పరిమళాల పోవే. నా శ్వాస నువ్వే, నన్ను పరవశింపరావే. నువ్వే నాకు ప్రాణం, నేను కోరుకుంది పర్వం. నువ్వే నాకు సర్వం, నా ఊపిరి నీ ప్రణయం. కన్నులలోన తీపి స్వప్నము నువ్వే, మండలలోన తేని గానము నువ్వే.
పాకవేదం చత కలుపు మందహాసం హృదయం హిమ శిఖరం నిన్ను తలుచుకున్న తరుణం వణికే ఈ పెదవే నేర్పింది నాకు విడియం తొణికే నా పైటే పలికింది విరహ మంత్రం నీ ప్రేమ కోసం నేనంత వేచి ఉన్నా నీ రాక కోసం జన్మంత కాచుకున్నా నీ తోడు కోసం ప్రాయాన్ని యాగమన్నా నీ చెలిమి కోసం దేవుణ్ణి వేడుకున్నా నన్ను ఇచ్చుకోన నీ ముద్దే పుచ్చుకోన తలే కోరుకోన నీ యాలినై పోనా 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 ప్రేమ 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 నువ్వంటే నాకు ప్రేమ 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 నువ్వంటే నాకు ప్రేమ కన్నులలో నా తీపి స్వప్నము నువ్వే విరహం ఒక నరకం చెలి చెంతనుంటే స్వర్గం మధురం నీ అధరం సఖి కోరుతున్న శరణం సౌఖ్యం మన బంధం అరే ఎందుకంత దూరం సంద్రం నీ అందం ఇక చేరుకోన తీరం నీ తోడు ఉంట క్షణమైన వీడనంట నీ ముందే ఉంట నువ్వు చెప్పినట్టు వింట నా కళ్ళ మెరుపులిస్తా నీ పోకు నేను మకరందమై వస్తా నిందతే చేరుకోన నా వితే మరిచిపోనా ప్రేమై వెలిగిపోనా నీ దాన్ని ఎదిగిపోనా పోనా 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 ప్రేమ 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 నువ్వంటే నాకు ప్రేమ 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 నువ్వంటే నాకు ప్రేమ కన్నులలో నా తీపి స్వప్నము నువ్వే గుండెలలో నా తేనె కానము నువ్వే నా ప్రేమ నువ్వే మది పరిమళాల పోవే నా శ్వాస నువ్వే నన్ను పరవశింపరావే నువ్వే నాకు ప్రాణం నేను కోరుకుంది పర్వం నువ్వే నాకు సర్వం నా ఊపిరి నీ ప్రణయం కన్నులలో నా తీపి స్వప్నము నువ్వే గుండెలలో నా తేనె కానము నువ్వే వాచ్మెన్ నర్సింహకు ఫోన్ వచ్చింది చనిపోయాడు లెక్చర్ జయసింహకు ఫోన్ వచ్చింది చచ్చిపోయాడు ఇప్పుడు కామిని ఒక స్టూడెంట్ చచ్చిపోతాడు అంటా ఉంది అంటే ఇప్పుడు ఆ ఫోన్ నాకు వస్తుందా ఈ చావుకి ఈ ఫోన్లకు ఏదో లింక్ ఉంది అయినా ఇంత దూరం వచ్చావు కానీ మృత్యుకు అంతంత దూరం వచ్చావా లేదా అరే తిరుపతి ఏంటా డల్గా ఉన్నావు ఏం లేదురా లేదురా నిజం చెప్పరా ఎనీ ప్రాబ్లం ఏం లేదురా ఎక్స్కర్షన్ కన్నావు 24 hours లో తప్పించుకోవడానికి ఇక్కడ రాకొచ్చాం వచ్చిన తర్వాత ఫేస్ ఏంటి అక్కడ ఓడవే హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నీ కదయ్యా ఇక్కడ కుర్రాళ్ళకి అవునా సార్ సార్ అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారా సార్ అందరూ క్షేమంగా ఉన్నారు 400 మంది సేఫే అయితే అంతా హ్యాపీనా సార్ అంతా హ్యాపీ ఏమైనా సరే సార్ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి సార్ అందరినీ మంచిది అలాగేనయ్యా నువ్వు పాట ఆపవే నువ్వు పాట పాడితే అక్కడ ప్రళయం వచ్చేలా ఉంది కామిని 24 గంటల్లో ఒక స్టూడెంట్ చచ్చిపోతాడని చెప్పావు కాలేజీ ఫోన్ చేస్తే ఎవరికి ఏం కాలేదంట ఇప్పుడేమంటావు నేను చెప్పిన 24 గంటలకి ఇంకా 1 గంట బాకీ ఉంది సో
నేను చెప్పింది ఆ గంట లోపల కూడా జరగచ్చు. ఆ గంట అయ్యాక చూడు, ఖచ్చితంగా నేను చెప్పినట్టే జరుగుతుంది. ఒక స్టూడెంట్ చచ్చే తిడతాడు. అమ్మయ్యా, కామిని చెప్పిన 24 అవర్స్ గడువు అయిపోయిందిరా, ఇంకేం భయం లేదు. ఇంకో గంట ఉందమ్మా. ఇంకేం గంటరా, మనం ఇంటికి వెళ్ళేసరికి అయిపోతుంది. అంతేనంటావా? చూడరా, ఎనియో ఓ ప్రమాదం మిస్ అయింది. ఆ ఫోన్ వస్తుంది చూడు. హలో. రే పాపీ. ఎవర్రా? కొంచెం పర్సనల్ రా. ఎదవా, మా వద్ద పర్సనల్స్ ఏంట్రా? ఒక్క 5 నిమిషాలు మాట్లాడతాను రా. వీడు చాలా మారిపోయాడు రా. హలో, చెప్పు. నువ్వు నేరం చేశావు. అందులో నా తప్పేం లేదు. అసలు ఏం జరిగిందంటే నేను కావాలని చేయలేదు, ఆ టైంలో అలా జరిగిపోయింది. నన్నేం చేయకండి. ఇప్పుడు ఏమంటావు శక్తి? కామిని చెప్పానా లేదా 24 అవర్స్లో ఓ స్టూడెంట్ చనిపోతాడు అని చెప్పాను. కానీ ఆ స్టూడెంట్ తిరుపతేనని ఇప్పుడే అర్థమైంది. ఇంత దూరం వస్తే తప్పించుకుంటానేమో అనుకున్నాడు, కానీ మృత్యు ఆగలేదు. తిరుపతి చచ్చిపోయాడని ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తా. హలో ప్రిన్సిపల్ గారా, నేను శక్తి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ తిరుపతి చచ్చిపోయారు సార్. సార్, తిరుపతి చచ్చిపోయారు సార్. ఆమె కల్లోకి వస్తే మనం అంతేనే. మనం మాత్రం ఆవిడ కల్లోకి రాకూడదే. ఈ వర్షం సాక్షిగా తెలుపని. తిరుపతి చనిపోయాడు కదా, తిరుపతి వెంట వెళ్లిన ముగ్గురులో నువ్వు ఉన్నావు. నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది. సార్, మీరు ఊరుకూరుకే నా మీద డౌట్ పడకండి సార్. వాడేంటి? వాడేంటి అలా నవ్వుతున్నాడు? వాడి మాటలకు అర్థమేంటి? వాడు పిచ్చోడు సార్. వాడి నవ్వుకు రీజనింగ్స్ లాజిక్స్ ఉంటాయా సార్ చెప్పండి. ఏమోరా, నాకు నీ మీదే డౌట్గా. సార్ సార్ సార్, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. రాణి ఉందిగా సార్, తిరుపతి వల్ల రాణి గర్భవతైంది సార్. బహుశా ఆ కోపంతో ఆమె నీ పనిచేసి ఉండొచ్చు కదా సార్. రాణియా? అవును సార్. రాణి ఎవరు, ఎక్కడుంటుంది? రాణి అంటే తిరుపతి గర్ల్ ఫ్రెండ్ సార్. అయితే రాణియే ఇదంతా చేసుంటుంది కావచ్చు సార్. సంథింగ్ ఈస్ బిహైండ్ దిస్ మిస్టరీ. ఐ విల్ చేజ్ ఇట్. నేను విన్నది నిజమేనా? ఏం విన్నావే? నువ్వు అబార్షన్ చేయించుకున్నావంట. డోంట్ బికమ్ సెంటిమెంట్లీ యార్. అదేంటి, నువ్వు తిరుపతిని ప్రేమించావు కదా, కనీసం అతను గుర్తుగానే ఉంచుకోవచ్చు కదా. ఐఎమ్ ప్రాక్టికల్. శక్తి, ఏంటలా డల్గా కూర్చున్నావు? కామిని వింతగా ప్రవర్తిస్తుందా అండి? ఏం చేస్తుంది? తనకు కలలు పడుతున్నాయంట. ఆ కలలు, ఒక వాచ్మెన్ చచ్చిపోతాడని చెప్పింది, అది నిజంగా జరిగిపోయింది. లెక్చరర్ చచ్చిపోతాడని చెప్పింది, నిజంగా జరిగిపోయింది. చివరికి మొన్న ఒక స్టూడెంట్ చచ్చిపోతాడని చెప్పింది, తప్పించుకుందామని ఎక్స్కర్షన్కి వెళ్ళినా తిప్ప చచ్చిపోయాడు. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఆంటీ. ఎప్పటి నుంచి జరుగుతుంది? ఒకరోజు ఓ పాత ఇంట్లో ఓ శవాన్ని చూసాం ఆంటీ. ఆ శవాన్ని చూసిన దగ్గర నుంచి తను మారిపోయింది ఆంటీ. అయ్యయ్యో, ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఆంటీ. ఏ గాలో ధూళో సోకిందేమో. ఒకసారి మన శివాలయంలో రఘురామయ్య గారిన పంతులు గారు ఉన్నారు, ఆయనకు చూపిద్దాం. మంచిదండి, తొందరగా వెళ్ళి బాబు. పంతులు గారు, నా పేరు శక్తి పంతులు గారు. నేను ఒక ప్రాబ్లంతో వచ్చాను. చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ పేరు కామిని. ఆమె ఏ కలగంటే జరిగిపోతుంది. ఉదాహరణకు, మా కాలేజీలో మొన్న
ఒక వాచ్మెన్ చచ్చిపోతాడని చెప్పింది, 24 అవర్స్ లో వాచ్మెన్ చచ్చిపోయాడు. లెక్చరర్ చచ్చిపోతాడని చెప్పింది, 24 అవర్స్ లో లెక్చరర్ చచ్చిపోయాడు. తర్వాత ఎవరిని కలగంటుందో, ఎవరు చచ్చిపోతారో అర్థం కావడం లేదు. దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఏమైనా ఉంటే చెప్పండి. చూడైన శక్తి, ఆ అమ్మాయి జాతక చక్రం ఒకసారి తీసుకురా. అలాగే పూర్తిగా పరిశీలిస్తేనే గాని అసలు విషయం తెలియదు. జాతక చక్రమే కదా, రేపు తీసుకొస్తాను పంతులు గారు. ఉంటాను పంతులు గారు, మీరే రక్షించాలి. ఉంటాను పంతులు గారు. అలాగే పంతులు గారు చెప్పినట్టు ముందు కామిని జాతక చక్రం సంపాదిస్తే ఎన్నో చిక్కుముళ్ళు విడిపోతాయి, కామినికి ఏమైందో కూడా తెలిసిపోతుంది. పాతింట్లో నువ్వు చూసింది అమ్మాయి శవం కదా, బహుశా అది నీ పాతలెవరేమో, నువ్వే చంపేవేమో. అలాంటి వాడిని కాదు సార్. అది మొహం మొత్తగానే కామిని కోసం దాన్ని చంపేశావు సార్. కామిని తప్ప మరో స్త్రీకి నా జీవితంలో స్థానం లేదు సార్. రేపు కామినిని కూడా వాడుకుని చంపేస్తావురా, నా అనుమానం ఎప్పుడూ తప్పు కాదురా సార్. నన్ను రెచ్చగొట్టదు సార్. రెచ్చగొడితే ఏం చేస్తావురా సార్? వద్దని చెప్తున్నాను సార్. కామిని కోసం దాన్ని చంపేశావు, రేపు కామిని పరిస్థితి కూడా ఇంతేరా సార్? కోపం వస్తుంది సార్ నాకు. నీ కోపం వస్తే ఏం చేస్తావురా? కామిని మీద నీకున్నది నిజమైన ప్రేమేరా, అది తెలుసుకుందామని ఇలా చేశాను. నీకింత కోపం వచ్చిందంటే నువ్వే తప్పు చేయలేదని అర్థం. నీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి సార్? చెప్తాను పద. కామిని ఎక్కడున్నావు? నేను గుడికెళ్ళి వచ్చాను, నిన్ను అర్జెంటుగా కలవాలి. సరే సరే వచ్చేస్తున్నాను. ఓకే. పంతులు గారు నీ జాతక చక్రం అడిగారు, దాన్ని చూస్తే అసలు నీకేం జరిగిందో మొత్తం చెప్తాను. అలాగే నువ్వు వెంటనే జాతక చక్రం ఇవ్వాలి, ఇస్తే నీకంతా మంచే జరుగుతుంది. ఓకే ఓకే. జాతక చక్రం తీసుంచు, ఉంటాను. సరే సరే బాయ్. బాణం వేశాడే, కన్నీ బాణం వేశాడే, నేను తడిశానే తుల్లి, నేను తడిశానే. ఎవరి కొత్త అమ్మాయి? ఇట్స్ మీ. ఊసిని దుంప తెగ, నువ్వటే మరణే కదా. నీకు చెప్పాను నా రూమ్ ఊడ్చేటప్పుడు హాఫ్ డ్రెస్ వేసుకోవద్దని చెప్పానా లేదా? సార్, మీరు మొన్న చెప్పింది హాఫ్ డ్రెస్ గురించి, ఇప్పుడు చూడండి ఫుల్ డ్రెస్ వేసుకున్నాను. నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే పని చేసేదానిలా లేవే, కాలేజీ స్టూడెంటో లెక్చరర్ అనుకుంటున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ నీ ప్యూనేది నీ ప్యూనేది అని అడుగుతుంటే చస్తున్నానని చెప్పలేక. మంగి నా రూమ్కి వెళ్తుడు. నీకే చెప్తున్నానే, నా రూమ్కి వెళ్ళి తొడవే. మంగి వెళ్ళి నా రూమ్కి వెళ్తుడు. మంగి నీకే చెప్తున్నాను. హాయ్ త్రిష. హాయ్. నీ అమ్మ కొడుకు బంగారం గాను నేను మంగి అని గట్టిగా అరిస్తే వినపడలేదు, వాడు త్రిష అనగానే నీకు ఎలా వినపడింది? సార్ నాకు ఇష్టమైన పేరుతో పిలిచినప్పుడే బాగా వినిపిస్తుంది. చిన్న మాట చెప్తాను సార్. చెప్పవయ్యా. ఆమెను త్రిష అంటే ఆమెకు ఆనందం, మీరు అలాగే కమిట్ అయిపోతే నష్టమేముంటుంది సార్. దీన్ని త్రిష అంటే కొత్తగా కాలేజీలోకి వచ్చిన వాళ్ళు మీ ప్యూన్ ఏది అని అడుగుతున్నారు, అప్పుడు నన్ను ఏం చెప్పండి సార్? అలా అంటే మిమ్మల్ని ఎవరైనా ప్రిన్సిపల్ అనుకుంటారా? మేము అనుకోవట్లేదు. అంతే. చూడండి సార్, ఏ మనిషి అయినా తను కానిది ఊహించుకొని
ఒక చిరంజీవి, ఒక అమితాబ్ బచ్చను. ఆయన ఊహించుకుంటే నష్టమేంటి? ఆ అమ్మాయి త్రిష అనుకుంటుంది, ఆనందపడుతుంది, దానివల్ల ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు కదా. మీరు కూడా అమితాబ్ బచ్చన్ అనుకోండి సార్. చూడు త్రిష. ఏంటి సార్? చూసారా ఎంత ఆనందం కనబడుతుందో ఆ అమ్మాయి మొహంలో. వెళ్ళి నా రూమ్ కడుగు. గుండాకి చచ్చిపోతుంది. ఆ పాపం నేను మూట కట్టుకోవాలయ్యా బాబు. కామిని, రేపు నాతో వస్తావా? ఎక్కడికి? డాక్టర్ దగ్గరికి. నీకు మెంటల్ చెకప్ చేయిస్తా. నువ్వు నాకు మెంటల్ చెకప్ చేస్తే నేను నీకు ఫిజికల్ చెకప్ చేయిస్తా. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకోవాలి కదా. ఓయ్, నా మీద ఏమైనా డౌట్ ఉంటే నా ప్రతాపం ఇప్పుడే చూపిస్తా. మ్యారేజ్ అంటే డ్యామేజ్ అని గిట్టనొల్లు అంటే విని షాదికే సలాం కొట్టా ఇన్నాళ్ళు. పెళ్ళామంటే ఖుషీ అని తెలిసినోళ్ళు చెప్తే విని నీతోనే పెట్టించానే లగ్గాలు. అరే ఎన్ని రోజులు మిస్ అయ్యానే ఎన్ని సుఖాలు, కన్నజాజులు మత్తెక్కించే తీపి క్షణాలు. నెట్ చెయ్యకయ్యా ఇదే మంచి ముహూర్తం, కళ్ళతోనే చేసేయద్దు నాకు శోభనం. మ్యారేజ్ అంటే డ్యామేజ్ అని గిట్టనోలు అంటే విని షాదికే సలాం కొట్టా ఇన్నాళ్ళు, షాదికే సలాం కొట్టా ఇన్నాళ్ళు. లేదమ్మా ఒకటే దాస అయిపోయిందే, ఎదురలివే పెట్టిందే, చీకటి గోలే చేసిందే. చాకులాగా ఉన్న భయ్యా చిన్నోడా, నకులంటి చూపులు గుచ్చే బున్నోడా. నవ్వులాగా ఉన్నావమ్మా అచ్చంగా, నవ్వులని నువ్వేనమ్మా సత్యంగా. మ్యారేజ్ అంటే డ్యామేజ్ అని గిట్టనోలు అంటే విని షాదికే సలాం కొట్టా ఇన్నాళ్ళు, షాదికే సలాం కొట్టా ఇన్నాళ్ళు. చెయ్యక తప్పదు ఏమైనా, ఆగలేకపోతున్నాను ఎంగోలు, వేగలేకపోతున్నాను ఎంపాడు, చెప్పలేకపోతున్నాను నాగోడు, దాయలేకపోతున్నాను నీడు. మ్యారేజ్ అంటే డ్యామేజ్ అని గిట్టనోళ్ళు అంటే విని షాదికే సలాం కొట్టా ఇన్నాళ్ళు,
పెళ్ళామంటే ఖుషి అని తెలిసినోళ్ళు చెప్తే విని నీతోనే పెట్టించానే లగ్గాలు. అరే ఎన్ని రోజులు మిస్ అయ్యానే ఎన్ని సుఖాలు, కన్నజాజులు మత్తెక్కించే తీపి క్షణాలు. పెళ్లి తంతు అయిపోగానే మనకు శోభనం. శక్తి మళ్ళీ కలపడింది. ఈసారి 24 అవర్స్ లో మన కాలేజ్ లో ఒక అమ్మాయి చనిపోబోతుంది. రాఖీ సార్, ఈసారి కామిని మా కాలేజ్ లో అమ్మాయి చచ్చిపోతుందని చెప్పింది. ఎవరా అమ్మాయి? అదెవరన్నది మాత్రం చచ్చేదాకా తెలియదు. మరి కాపాడేది ఎలా? ఆ భగవంతుడికే తెలియాలి. ఒక పని చేస్తాను, కామినితో మాట్లాడి ఆ కల గురించి పూర్తి వివరాలు సేకరిస్తాను. అలాగే సార్. మేబీ ఏదైనా క్లూజ్ దొరికితే ఒక అమ్మాయిని సేవ్ చేయొచ్చు కదా. అది ఒక కనిపించేదే కామిని ఇల్లు సార్. అయితే దిగు. ఇదే సార్ ఇల్లు. సరే పద వెళ్దాం. తాళం ఉందే, బయటికి వెళ్ళారేమో సార్. నువ్వు వెళ్ళు, నేను వెయిట్ చేస్తాను. హలో, ఏ నువ్వా? ఏమైంది? నాకు చాలా టెన్షన్గా ఉంది. 24 గంటల్లో ఒక అమ్మాయి చస్తుందన్నావు కదా, అది నేనేనే. నువ్వా? నీతో పర్సనల్గా మాట్లాడాలి, కాస్త బయటకు వస్తావా? ఎక్కడికి రమ్మంటావు? కాలనీ చివరికి రా. వచ్చేస్తున్నా. చూడ్నాయనా, ఆ అమ్మాయి నువ్వు తెచ్చిన కామిని జాతక చక్రం క్షుణ్ణంగా పరిశీలించాను. దానిలో నాకు ఏ దోషమూ కనపడలేదు. మరి కళలు ఎందుకు వస్తున్నాయి పంతులు గారు? అవి పగలు మనమేం ఆలోచిస్తామో అవే రాత్రిపూట కలలుగా వచ్చే అవకాశాలుంటాయి. బహుశా కామిని పగటిపూట చావు గురించి ఎక్కువగా ఆలోచిస్తుందేమో. పంతులు గారు, మేము రోజు క్రికెట్ ఆడినప్పుడు కామిని ఒక శవాన్ని చూసింది. ఆ రోజు నుంచే ఇలా తయారైంది. ఆ శవాన్ని చూసిన తాలూకు జ్ఞాపకాలు ఆ అమ్మాయి మనసు పొరల్లో నిక్షిప్తమై ఆమె ఆలోచనా తరంగాల్ని ప్రభావితం చేస్తుండొచ్చు. ఆమె కలలు నిజమవుతున్నాయంటే అది కాకతాళీయమూ కావచ్చు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. బాగా ఆలోచిస్తే నాకర్థమైంది ఏమిటంటే. రమ్మన్నావేంటి? నా గుండెల్లో చాలా అలసటగా ఉంది. నీతో చెప్తే కొంతైనా బరువు తగ్గుతుందనిపించింది. నేను ఈ రహస్యం ఎవరితో పంచుకోవాలో అర్థం కాలేదే. స్థిమిత పడుతుంది. ముందు నువ్వు చెప్పు. అసలు ఏం జరిగిందంటే ఓ దారుణం జరిగింది. ముందు ఏం జరిగిందో వాచ్మెన్ నర్సింహ చెప్పింది, నేను నీకు చెప్తాను విను. మనం ఆ రోజు ఆ పాతింటి దగ్గర శివాన్ని చూసామే, ఆమెని అనుకోకుండా నేనే చంపాను. అసలు ఏమైందంటే ఆ రోజు ఒక అమ్మాయి మన కాలేజ్కి వచ్చింది. ఆ పిల్లని చూడరా. వెళ్ళి తీసుకురా. నేనున్నాను కదా గురుగారు, నేను తీసుకొస్తాను కదా. ఆగవమ్మా. ఎవరు నువ్వు? నీ పేరేంటి? నా పేరు సుస్మిత. నేను మా అక్క కోసం వచ్చానండి. ఓహో, నువ్వా? మీ సిస్టర్ నేను తీసుకురామంది పద. నాకేదో డౌట్గా ఉంది. ఇదిగో నీకు డౌట్గా ఉంది కనుక ఇదిగో మీ అక్కతో మా ఫోన్లో మాట్లాడు. తప్పుల కడకి సమాజం, తప్పుడు మనుషుల శ్మశానం, ఉత్తిని ముంచే ఆవేశం, నీతిని తప్పిన సందర్భం, ముప్పే ముప్పెనాయింది కామం, కళ్ళను తప్పింది చెరగని గాయం చేసింది, చెదిరిన మనసే మిగిలింది. అరే రే అయ్యో ఏమాయే. కలలు కనకే చెలియా చెలియా.
సార్ 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 లగండి సార్ లగండి లగండి సార్ ఏం పని సార్ ఇది ఓ బాధ్యతగా లెక్చర్ అయ్యి ఇలా చేయించా ఏమయ్యా ఉండండి మీ ఇద్దరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా నువ్వేంట్రా నేను లెక్చరర్ నేను నువ్వు స్టూడెంట్వి నీ మాట నమ్ముతారా నా మాట నమ్ముతారా నీ కండక్ట్ గాడి అని రాస్తాననుకో నువ్వు కాలేజీ నుంచి డిబార్ అవుతావు తెలుసా అందుకే నువ్వు కూడా మాతో జాయిన్ అయిపో కమాన్ మొహమాట పడుకో కానీ కానీ నటన్ సార్ నన్ను ప్రేమించి అమ్మాయిని ముట్టుకుంటావా తిరుపతిని కొట్టబోతే ఆ అమ్మాయి చచ్చిందే ఏంటండి ఎలా చెప్పేశారు సార్ మీరు కూడా ఇక్కడే ఉన్నారా ఆ ముందు ఆ పని చేసిన ఇద్దరే ఇగో మేము తప్పే చేసాం మీరు ఎక్కడ చంపేశారు మరి ఎలా సార్ ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు మనం ఇక్కడి నుంచి శవాన్ని మాయం చేసేద్దాం అంతే ఇంకా వేరే ఏం లేదు జరిగిందో జరిగిపోయింది ఈ శవాన్ని మీరు తీసుకెళ్ళండి నేను అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను నువ్వు ఈ రూట్లో ఎవరు రాకుండా చూడు అలాగే సరే గురుగారు పట్టండి 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 ఇదే సేఫ్ ప్లేస్ అవునరా పట్టండి గురుగారు ఓకే ఎవరు అమ్మాయిని పసుకెళ్తున్నారు ఇక్కడ పడుకో పెడదాం నెమ్మదిగా పట్టుకోరా చెప్పండి చెప్పేశారు కానీ నేను నిజం చెప్తున్నానే నేను ఆ అమ్మాయిని కావాలని చంపలేదే నువ్వు చంపావా లేదా అదేంటి అలా సీరియస్ అవుతున్నావు చంపావా లేదా ఆ అమ్మాయి ఎవరు తెలుసా సుస్మిత నా చెల్లెలు తను ఎంతో యాక్టివ్ చాలా బ్రిలియంట్ అన్నిట్లోనూ ఫస్ట్ మార్క్స్ దానివే అన్నిట్లోనూ ఫస్ట్ అదే ఫార్మసీ చదువు కోసం వేరే జిల్లాలో హాస్టల్లో ఉండి చదువుకుంటుంది నన్ను సర్ప్రైజ్ చేయడానికి ఇక్కడికి వచ్చింది మీ చేతుల్లో బలైంది ఆ రోజు క్రికెట్ ఆడేటప్పుడు నేను లోపలికి వెళ్ళాను మీరందరూ అనుకున్నట్టు సుస్మిత అప్పుడు శవం కాలేదు కొన ఊపిరితో ఉంది తనకు జరిగిందంతా నాకు చెప్పింది తనను అలా చేసిందే ఒక లెక్చరర్ ఒక వాచ్మెన్ ఒక స్టూడెంట్ రేప్ చేశారని చెప్పింది ఒక అమ్మాయి చంపిందని చెప్పింది నా చేతుల్లో ప్రాణం విడిచింది తట్టుకోలేక మూర్చిపోయాను శక్తి నన్ను మోసుకెళ్ళి మా ఇంటికి చేర్చాడు శవాన్ని చూసి పడిపోయింది అంకుల్ వెళ్ళి బాబు నేను చూసుకుంటాను అమ్మా కామిని అమ్మా ఏమైందమ్మా శవాన్ని చూసావా శవాన్ని చూసి భయపడ్డావా తెలుసా డాడీ ఎవరిదమ్మా మన మన సుస్మిత వెళ్ళేసరికి కొన ఊపిడితో ఉంది డాడీ మన సుస్మితది నా చెల్లెలు నాకంటే ముందే చచ్చిపోయింది డాడీ నేను వెళ్ళేసరికి బ్రతికుంది తనకి గద్దె పట్టించింది
ఒక లెక్చరర్, ఒక వాచ్మెన్, ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి ఏం చెప్పింది, తనకి గది పట్టించిన వాళ్ళు చంపిన తర్వాతే తనకు దహన సంస్కారాలు చేయాలని తన ఆఖరి కోరికగా కోరింది. నేను చంపుతానమ్మా, చంపేస్తాను. ముందు శవాన్ని తీసుకొద్దాం. ఆ పాడుబడ్డ ఇంటికి వెళ్ళి శవాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాం. ఆ రాక్షసుని చంపేయాలి డాడీ. జీవహింస మహాపాపం అనే నీ నోటి నుంచి ఈ మాట పలికించారు కదమ్మా దుర్మార్గులు. డాడీ, డబ్బు పోతే తిరిగి మనం సంపాదించుకోవచ్చు, కానీ మాన ప్రాణాలు పోతే తిరిగి రావు కదా డాడీ. ముందు ఆ దుర్మార్గుల ప్రాణాలు, ఆ తర్వాతే నా చిట్టు తల్లికి అంత్యక్రియలు చేస్తానమ్మా. కానీ ఆ హంతకులు పట్టుకునేది ఎలా డాడీ? వాళ్ళని పట్టుకునే ఆయుధం నా దగ్గర ఉందమ్మా. ఏం డాడీ అది? భయం. ఎవడు తప్పు చేశాడో వాడు ఖచ్చితంగా భయపడతాడు. ఒక్కొక్క వృత్తి వాడు చావబోతున్నాడని చెబితే వాడు తప్పు చేశాడు గనక వాడు ఖచ్చితంగా భయపడతాడు. ఎవడు భయపడ్డాడో వాడికి మనం ఫోన్ చేసి వాడికి సంబంధించిన సాక్ష్యాలు మన దగ్గరున్నాయని చెప్పామనుకో, తప్పు చేసిన వాడు ఆ సాక్ష్యాల కోసం ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడు. అప్పుడు నేను చంపేస్తా. ఇవాల్టి నుంచి మనం నరమేధం చేద్దాం. అవునమ్మా, చెయ్యాలి చెయ్యాలి. ఇవాల్టి నుంచి నాకొచ్చే కలలు ఆ నేరస్తులందరినీ భయపడతాయి. ఎవడైతే తప్పు చేశాడో వాడి కళ్ళల్లో భయం వెతుకుతాను, వాడి చావుకి ముహూర్తం పెడతాను. అలా మా డాడీ ఫోన్ ద్వారా నేరస్తులను గుర్తించి చంపేశారు. నా చెల్లెల్ని చంపిన వాళ్ళందరినీ చంపిన తర్వాతే నా చెల్లెల శవానికి దహన సంస్కారాలు చేద్దాం అనుకున్నాం. ఆ ముగ్గురు పని పూర్తి చేశాం, ఇంకా నీ పని కూడా పూర్తయితే నా చెల్లెళ్ళ ఆత్మకి అప్పుడు శాంతి కలుగుతుంది. మరి నీకు ఆ కలలు పడ్డాయి, నిజమయ్యాయి? నా చెల్లెలు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎంతో మంది వాచ్మెన్లలో ఒక వాచ్మెన్ని పట్టాం, ఎంతో మంది లెక్చరర్లో ఒక లెక్చరర్ని పట్టాం, ఎంతో మంది స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ని పట్టుకున్నాం. దానికోసమే నాటకం ఆడాను. అంటే ఇవన్నీ చేసింది నువ్వేనా రాక్షసి? నువ్వు చావాల్సిందాని వెనే చావు. పాపలు శిక్షించబడ్డారు, ప్రాయశ్చిత్తం జరిగిపోయింది.
ఇప్పటికి పగ నెరవేరిందమ్మా. లెక్క సరిపోయింది డాడీ. మన సుష్మిత ఆత్మ శాంతిస్తుందమ్మా, సుష్మిత ఆత్మ శాంతిస్తుంది. మీ ఇంటిని సోదా చేస్తే ఈ హత్యలు చేసింది మీరేనని అర్థమైంది. ఆ శవం సుస్మితది. సుస్మిత మీ చిన్న కూతురు కదూ. ఇన్స్పెక్టర్ గారు, నన్నిప్పుడు మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. మీ అమ్మాయి చదువుతున్న కాలేజీకి వెళ్తే లేదు, ఎంక్వైరీ చేస్తే విషయం మొత్తం తెలిసింది. కానీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మా ఇంట్లో దాచిన మా చిన్నమ్మాయి శవాన్ని దహనం చేశాక సంతోషంగా మీ వెంట వస్తానండి. సంతోషంగా మీ వెంట వస్తాను. నో సార్, నేను ఇక్కడికి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రాలేదు. అదేంటి సార్? ఇన్నాళ్ళు మా డ్యూటీలో ఎంతో మంది పాపులను వదిలిపెట్టాం. మీలాంటి మంచి మనిషిని వదిలిపెడితే తప్పేంటి సార్? మీరు ఈ హత్య ఎందుకు చేశారో తెలిసింది. మీ అమ్మాయి ఆత్మకు మా పోలీసుల తరపున ఇదే మా వందనం. మీరు చేసింది చట్టం దృష్టిలో నేరం, ధర్మం దృష్టిలో న్యాయం. చట్టమైన నేరస్తుల్ని శిక్షిస్తుంది. మీరు ఆ పనే చేశారు. నా ప్రేయసిని కూడా గూండాలు రేప్ చేసి చంపితే నేను బ్రహ్మచారిగా ఉండిపోయాను సార్. రేప్ చేసే ప్రతివాడు చావు భయంతో వణకాలి సార్. మీ చిన్నమ్మాయికి అన్యాయం జరిగితే మీరెంత గాయపడ్డారో నేను అర్థం చేసుకోగలను సార్. ఈ పని చేసినందుకు మా డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నా నా జాబు వదులుకోవడానికైనా సిద్ధమే, కానీ మిమ్మల్ని మాత్రం అరెస్ట్ చేయను సార్. దిస్ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ యాక్సిడెంట్. ఉంటాను సార్, బాయ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. తన చెల్లెల జీవితానికి అన్యాయం చేసిన ఆ నలుగురిని చంపిన తర్వాత కామిని మామూలు మనిషి కావడానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత కొంతకాలానికి కామిని, నీ పీడ కలలు పోయే మార్గం నా దగ్గర ఒకటి ఉంది. ఏంటది? రొమాంటిక్ గా నా కలలోకి చూడు. నీ పీడ కలలు తీపి కలలవుతాయి. ఏ, నీ కలలో ఏమైనా చక్కెర పోసుకున్నావా? పోసుకున్నాను. అంతకన్నా తీయనైనా తేనె లాంటి నీ రూపాన్ని నా కలలో నింపుకున్నాను. నిజంగా? నిజం. మ్యారేజ్ అంటే డామేజ్ అని గిట్టనొల్లు అంటే విని షాదికే సలాం కొట్టా ఇన్నాళ్ళు. పెళ్ళామంటే ఖుషి అని తెలిసినోళ్ళు చెప్తే విని నీతోనే పెట్టించానే లగ్గాలు. అరే ఎన్ని రోజులు మిస్ అయ్యానే ఎన్ని సుఖాలు, కళ్ళజాజులు మత్తెక్కించే తీపి క్షణాలు. నెట్టు చెయ్యకయ్యా ఇదే మంచి ముహూర్తం, కళ్ళతోనే చేసే ఎప్పుడు నాకు శోభనం.